హైదరాబాద్ మొత్తం కూడా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అంతా కూడా ఫుల్ సెక్యూరిటీగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర కావచ్చు, తర్వాత ఇక్కడ ఎక్కడెక్కడ అయితే కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయో ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా పరిస్థితి ఇదే రకంగా ఉంది. ఇక్కడ ఎవరైనా సరే ఏజెంట్లు మాత్రం ఏజెంట్లు, తర్వాత లోపల ఆథరైజ్ పర్సన్స్ మాత్రమే ఎలా ఉంది, తర్వాత మిగతా ఎవరిని కూడా రావాలంటే ఖచ్చితంగా పర్మిషన్ ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక్కడ మొబైల్స్ కూడా లోపలికి ఎలా లేదని చెప్పిన విషయాన్ని చెప్తాను. మన ఇక్కడ మనం విజువల్స్ కూడా చూడొచ్చు, ఇక్కడ ఎవరైనా సరే కౌంటింగ్ సంబంధించిన వ్యక్తులు వచ్చినప్పుడు కానీ, వాళ్ళ స్టాఫ్ సంబంధించిన వ్యక్తులు వచ్చినప్పుడు కానీ ఐడెంటిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపల పంపించే పరిస్థితి అని మొత్తంగా చెప్పుకోవచ్చు. సో బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం గాజువాకలో జనసేన ఆధిక్యం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మెజార్టీ దూసి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. జనసేన పోటీ చేసిన భీమవరం గాజు జనసేన అధినేత పోటీ చేసిన భీమవరం గాజువాకలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇటు రాజాంలో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు, పాలకొండలో విశ్వసరాయ కళావతి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒంగోలులో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భీమవరం గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ భీమవరం గాజువాకలో జనసేన ఆధిక్యం కనపరుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా చూస్తుంటే ఎన్డీఏ అభ్యర్థులు 143 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. యూపీ అభ్యర్థులు 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు 50 స్థానాల్లో ఆధిక్యం కనపరుస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భీమవరం గాజువాకలో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక చాలా చోట్ల వైసీపీ టీడీపీ మధ్య పోటాపోటీ కనిపిస్తోంది. భీమవరం గాజువాకలో జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఎన్డీఏ దేశవ్యాప్తంగా చూస్తుంటే 143 స్థానాలు దాటి 150 స్థానాల చేరులో ఆధిక్యంలో కనిపిస్తోంది. యూపీఏ అభ్యర్థులు కూడా దాదాపు 70 స్థానాల్లో ఆధిక్యంలో కనుపుతున్నారు. ఇతరులు మిగతా పార్టీలు చిన్న ఇతరులు దాదాపు 70 స్థానాలు ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దాదాపు టీడీపీ వైసీపీ మధ్య పోటాపోటీ పోటీ కనిపిస్తూ ఉంది. ఇటు భీమవరం గాజువాక జనసేన అధినేత పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇటు తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 5 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ ఇంకా బోణీ చేయలేదు. టీఆర్ఎస్ అభ్యర్థులు 5 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.